జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది తాడేపల్లి పోలీసులు ఆయనను ఏవన్ గా పెట్టి ఆయన కారు డ్రైవర్ను ఏటూగా ఖరారు చేసి కేసు నమోదు చేశారు మోడీతో భేటీ అయిన తర్వాత రోజునే పవన్ కళ్యాణ్ పై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనమైంది తెనాలి మారీస్పేటకు చెందిన పి శివకుమార్ అనే వ్యక్తి ఈ నెల ఇప్పటం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా పవన్ కళ్యాణ్ కారణంగా ప్రమాదానికి గురయ్యానని కంప్లైంట్ ఇచ్చాడు ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు ఐపీసీలోని మూడు వందల ముప్పై ఆరు రెండు వందల డెబ్బై తొమ్మిది రెడ్ విత్ నూట డెబ్బై ఏడు ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ టీఎస్ జీరో సెవెన్ సీసీ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే కారు టాప్ పై కూర్చొని ఉండగా మరికొందరు దానికి వేలాడుతూ కనిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు కారుపై కూర్చొని పవన్ వెళ్లడాన్ని బూచిగా చూపి డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ పై కేసులు నమోదు చేశారు జాతీయ రహదారిపై ఆయన వాహన శ్రేణిని పలు వాహనాలు అనుసరించడంపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న కారుపై కూర్చొని పవన్ ప్రయాణించారు అందుకే ఆ కారుపై కూడా చలానా కూడా వేశారు